రియాలిటీ షోకి వెళ్ళిన వెళ్లిన కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ దారుణంగా చంపేస్తుంటాడు లేదా వాళ్లే చనిపోయేలా చేస్తుంటాడు బిగ్ బాస్ పెట్టిన గేమ్స్ లో ఓడిపోతే ఇక అంతే సంగతులు కంటెస్టెంట్స్ అందరూ గెలిచి ప్రాణాలతో బయటపడాలని చూస్తుంటారు రియాలిటీ షో పేరుతో ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ బిగ్ బాస్ ఎవరు అతను ఎందుకు వీళ్ళని చంపుతున్నాడన్న తెలుసుకోవాలంటే టూ లో వచ్చిన ఫన్ హౌస్ అనే థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్రెషన్ ని చూడాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా చూడాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవ్వగానే క్యాస్పర్ అనే టెలివిజన్ యాక్టర్ని ఫన్ హౌస్ అనే రియాలిటీ షోకి కి కంటెస్టెంట్ గా వెళ్లాల్సిందిగా అతని మేనేజర్ చెప్తుంటాడు క్యాస్పర్ కి అప్పటికే డివోర్స్ అయి పర్సనల్ గా ప్రొఫెషనల్ గా బాగా దెబ్బతిని ఉండడంతో బిగ్ బాస్ లాంటి ఈ ఫన్ హౌస్ రియాలిటీ షో కి వద్దా అని ఆలోచిస్తుంటాడు కట్ చేస్తే తనకు తెలియకుండానే తాను రియాలిటీ షో కి వచ్చేస్తాడు నిద్ర లేచేసరికి అక్కడుంటాడంతే క్యాస్పర్ లానే నెవిన్ అనే మరో కంటెస్టెంట్ కూడా తాను ఎలా అక్కడికి వచ్చి పడ్డానో తెలియదు అని టెన్షన్ ఫీల్ అవుతుంటాడు అంటే వాళ్ళిద్దరికి ఏదో మత్తు ఇచ్చి అక్కడికి తీసుకొచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు అక్కడే ఉన్న మరో ఇద్దరు పార్టిసిపెంట్స్ అయిన క్యాట్ మరియు హెడ్ స్టోన్ అనే వాళ్ళు మాత్రం టెన్షన్ పడకుండా కూల్ గా ఉంటారు షోలో గెలిచిన వాళ్ళకి నలభై కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ ఉన్నట్లు తెలుసుకుని క్యాస్పర్ కొంచెం కూల్ అవుతాడు ఊలా జిమీనా డెక్స్ అండ్ లోని అనే మరో నలుగురు కంటెస్టెంట్లు వచ్చి జాయిన్ అవుతారు లోని చూసిన వెంటనే క్యాస్పర్ అట్రాక్ట్ అవుతాడు షో మొదలవుతుంది షో ని చూస్తున్న ఆడియన్స్ ఇచ్చే రేటింగ్స్ ని బట్టి కంటెస్టెంట్స్ లో ఎవరు షోలో ముందుకు వెళ్లాలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలి డిసైడ్ చేస్తారు వారం రోజులు కొనసాగే ఈ షోలో విన్నర్ నలభై కోట్లు గెలుచుకుంటాడు షోలో పార్టిసిపేట్ అవుతున్న వీళ్ళందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్ మ్యాచ్ అవుతుంటుంది అదేంటంటే అందరూ సోషల్ మీడియాలో ఏదో విధంగా ఫేమస్ అయిన వాళ్లే యూట్యూబర్స్ టిక్ టాకర్స్ ఇన్స్టా ట్విట్టర్ ఇలా వీళ్ళంతా ఏదో ఒక ప్లాట్ఫామ్ లో గుర్తింపు పొందిన వాళ్లేనన్న విషయం మనకి తెలుస్తుంది కాకపోతే వీళ్ళంతా అక్కరికి రానివేవో చేస్తూ జనాల్లో పేరు తెచ్చుకుంటారు ఇక స్క్రీన్ ముందుకు బిగ్ బాస్ పాండా రూపంలో వచ్చి రూల్స్ చెప్తుంటాడు రూల్ నెంబర్ వన్ షోలో రేటింగ్ తక్కువ వచ్చిన వాళ్ళు ఎలిమినేషన్ కి గురవుతారు రూల్ నెంబర్ టూ ఎట్టి పరిస్థితుల్లో ఈ హౌస్ నుంచి కంటెస్టెంట్స్ బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఎలిమినేట్ అవుతారు రూల్ నెంబర్ త్రీ కంటెస్టెంట్స్ కి అసిస్ట్ చేయడానికి పాండా ఉన్న హెల్పర్స్ ఉంటారు వాళ్ళకి చెప్పొచ్చు కానీ తిరిగి వాళ్ళు మాత్రం మీతో మాట్లాడరు రూల్ నెంబర్ ఫోర్ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళి మీ ఎమోషన్స్ ని ఆడియన్స్ తో ఎప్పటికప్పుడు పంచుకోవచ్చు అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అని పాండా బిగ్ బాస్ చెప్పడంతో ఇక అసలైన షో మొదలవుతుంది కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ అందరూ తమని సపోర్ట్ ల్సిందిగా వ్యూవర్స్ కి తమ తమ స్టైల్ లో చెప్తుంటారు హెడ్ స్టోన్ అండ్ హూలా హాట్ టబ్ లో ఇంటిమేట్ అవుతుంటారు క్యాట్ పాట పాడుతూ ఆకట్టుకోవాలని చూస్తుంది క్యాస్పర్ అడల్ట్ జోక్ చెప్పి మెప్పిస్తాడు ఆడియన్స్ రేటింగ్స్ వచ్చేస్తాయి లోని అండ్ నెవీన్ లకి తక్కువ ఓట్స్ వస్తాయి అందరికంటే హూలాకి ఎక్కువ ఓట్స్ రావడం పట్ల జెమినా జెలస్ ఫీల్ అవుతూ టబ్లో హెడ్ స్టోన్ తో నువ్వు చేసిన ఆ పనికే నీకు ఎక్కువ ఓట్స్ పడ్డాయి అని చెప్తుంటుంది ఇక అందరికంటే తక్కువ ఓట్స్ వచ్చిన నెవిన్ అండ్ లోనిల కళ్ళకి గంతలు కడతారు వాళ్ళిద్దరిలో ఎవరు ఫాస్ట్ గా తమ పక్కనున్న బొమ్మని పగలగొట్టి అందులోని వస్తువుని బయటికి తీస్తారో వాళ్ళు షోలో ఉండిపోతారు ఓడిపోయిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ చెప్తాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కళ్ళకి గంతలు కట్టాక ఆ బొమ్మ ప్లేస్ లో నెవిన్ ఉంటాడు అతని నోట్ లో గ్యాగ్ ఉండడంతో మాట్లాడలేని స్థితిలో ఉంటాడు మిగతా కంటెస్టెంట్స్ జరగబోతున్న దారుణాన్ని గ్లాస్ కి అటుపక్కన ఉండి కంగారుగా చూస్తుంటారు పాపం విషయం తెలియని లోని బొమ్మని బ్రేక్ చేస్తున్నట్లు ఫీల్ అవుతూ నెవిన్ ని బ్యాట్ తో కొట్టి చంపేస్తుంది నెవిన్ చనిపోయాక లోని గంతలు తీస్తారు అంతే అప్పటి వరకు తాను చేసిన పనికి షాక్ అయిపోయి బిగ్గరగా ఏడుస్తుంటుంది కంటెస్టెంట్స్ అందరూ షాక్ లో ఉండి దీనికి ఎక్స్ప్లనేషన్ కావాలి అని అడుగుతుంటే పాండా బిగ్ బాస్ మాత్రం రూల్స్ ని అతిక్రమిస్తే అంతే సంగతులు అని బెదిరిస్తాడు బయట షో చూస్తున్న జనాల్లో చాలా మంది దాన్ని అనలైజ్ చేస్తూ నెవీన్ చనిపోయాడన్నది నిజం కాదు ఫేక్ అని అంటుంటారు జరిగిన దానికి మన కంటెస్టెంట్స్ అందరూ ఇంకా షాక్ లోనే ఉంటారు డెక్స్ అని అతను మాత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోతా అంటూ గ్లాస్ వాల్ ని పగలగొడతాడు తీరా అందులోంచి బయటకెళ్లి చూస్తే అప్పటి వరకు ఆకాశంలా కనిపిస్తున్న ఏరియా నిజమైన ఆకాశం కానట్టు అది ప్రొజెక్టర్ లో ప్రొజెక్ట్ చేసిన ఇమేజ్ అన్నట్లు తెలుస్తుంది అంటే అంత ఈజీగా వాళ్ళక్కడి నుంచి బయటపడలేరన్నమాట డెక్స్ రూల్స్ ని బ్రేక్ చేసినందుకు బిగ్ బాస్ అతన్ని డిస్క్వాలిఫై చేస్తాడు అతను మాస్క్ తో వచ్చిన వాళ్ళని ఎదిరిస్తుంటే కాలిపై షూట్ చేసి మరీ అతన్ని తీసుకెళ్తారు కట్ చేస్తే బలవంతంగా డెక్స్ ని పనిష్మెంట్ రూమ్ లోకి తీసుకెళ్లి కంటైనర్ లో నిల్చోపెట్టి అతని చేతుల్ని తాళతో పైకి కంటైనర్ కంటైనర్లో యాసిడ్ పోస్తుంటారు ఇదంతా గ్లాస్ ఫ్రేమ్ బయట రూమ్ లో నుంచి మిగతా కంటెస్టెంట్స్ చూస్తూ పెద్ద షాక్ లో ఉంటారు యాసిడ్ వల్ల డెక్స్ బాడీ మొత్తం కరిగిపోతూ మాంసం ఊడిపోయి బోన్స్ వచ్చేస్తాయి అలా డెక్స్ తీవ్రమైన పెయిన్తో చనిపోతాడు ఇక ఎప్పట్లానే అదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటూ షో చూస్తున్న ఆడియన్స్ కొట్టిపారేస్తారు కంటెస్టెంట్స్ అందరూ ఈసారి ఆడియన్స్ ని ఓట్స్ అడగకుండా తామందరూ ఆ భయంకరమైన ప్లేస్ నుంచి బయటపడేలా హెల్ప్ చేయాలంటూ వేడుకుంటారు మళ్లీ ఫ్రెష్ ఓటింగ్ రిజల్ట్స్ తో బిగ్ బాస్ వస్తాడు ఈసారి ఊలా జిమినాలకి అందరికంటే తక్కువ ఓట్స్ వస్తాయి ఊలా అండ్ జిమీనాకి గొడ్డలు ఇచ్చి ఫైట్ చేసుకోమని పాండా బిగ్ బాస్ చెప్ గెలవాలంటే ఎదుటి వ్యక్తిని చంపాలి అంటాడు అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లైట్స్ ఆఫ్ అవుతాయి వాళ్ళిద్దరు చీకట్లో ఫైట్ చేసుకోవాలి ఫైట్ మొదలవుతుంది భయంకరమైన టెన్షన్ వాతావరణం ఉంటుంది ఒక దశలో ఊలా గొడ్డలి కింద పడిపోతుంది జిమినా ర్యాండమ్ గా గాల్లోకి గొడ్డలి విసురుతూ అటు ఇటు మూవ్ అవుతుంటుంది ఊలాకి గొడ్డలి దొరుకుతుంది అంతే తాను జిమినాని వెనకాల నుంచి అటాక్ చేస్తుంది అలా ఊలా షోలో ఎలిమినేట్ అవ్వకుండా ప్రాణాలతో బయటపడితే జిమినా మాత్రం గొడ్డలి దాటికి చనిపోతుంది ఊలా అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడ ఇక ఎలాగైనా షోలో గెలిచి బయటపడాలి అన్న తీవ్రమైన కోరిక తనలో మొదలవుతుంది అందుకే ఆడియన్స్ నుంచి ఓట్స్ రాబట్టేందుకు కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి తన శరీరాన్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తుంది ఆ తర్వాత తనకి ఎలాగైనా ఓట్స్ వేయాలంటూ ఏడుస్తుంది ఆ షో పట్ల అప్పటికే రకరకాల కాంట్రవర్సీస్ వస్తుండడంతో పోలీసులు షో జరుగుతున్న చోటు కోసం ప్రయత్నిస్తుంటారు కానీ బిగ్ బాస్ ఆ ప్లేస్ ని చాలా సెక్యూర్ గా సీక్రెట్ గా ఉంచడంతో పోలీసులకి ఆ లొకేషన్ అంతు చిక్కదు డిస్టర్బ్డ్ గా ఉన్న ఊలాని పడుకోబెట్టడానికి క్యాస్పర్ తీసుకెళ్తాడు అతనితో ఊలా క్లోజ్ గా మూవ్ అవ్వాలని చూస్తూ ఆడియన్స్ కి కావాల్సింది ఇదే అంటుంటే క్యాస్పర్ అందుకు ఒప్పుకోడు అంతలో హెడ్స్టోన్ వచ్చి క్యాస్పర్ ఊలాని ఫోర్స్ చేస్తున్నాడని తప్పుగా అర్థం చేసుకుని అతనితో గొడవ పడుతుంటాడు లోని వచ్చి వాళ్ళ గొడవని ఆపుతుంది నెక్స్ట్ డే ఓటింగ్ రిజల్ట్స్ వస్తాయి క్యాస్పర్ కి అందరికంటే ఎక్కువ ఓట్స్ వస్తాయి అండ్ పాపం ఊలాకేమో అందరికంటే తక్కువ వస్తాయి ఊలా కి బిగ్ బాస్ ఒక టాస్క్ ని ఇస్తాడు తన పిక్చర్ తో మ్యాచ్ అయ్యే కార్డ్స్ ని ఫాస్ట్ గా కలెక్ట్ చేయాలి కానీ ఊలా చేయలేక ఓడిపోతుంది అయితే బిగ్ బాస్ ఆమెను వెంటనే చంపకుండా మరొక అవకాశం ఇస్తాడు వీల ఫన్ అనే వీల్ ఉంటుంది అందులో ఆప్షన్స్ ఉంటాయి తొందరగా చావచ్చు పెయిన్ లేకుండా చావచ్చు తీవ్రమైన హింసతో చావచ్చు అండ్ ఇవన్నీ కాకుండా క్యాష్ ప్రైజ్ ఆప్షన్ లో వీలాగితే మనీ గెలుచుకొని ప్రాణాలతో బయటపడొచ్చు ఊలా వీల్ని తిప్పుతుంది అది తిరిగి తిరిగి ది ర్యాక్ అనే ఆప్షన్ లో ఆగుతుంది అది అత్యంత హింసతో కూడిన చావు అని బిగ్ బాస్ చెప్తాడు మాస్క్ మ్యాన్ ఊలాని తీసుకెళ్లడానికి చూస్తుంటే ఆమె తిరిగి ఫైట్ చేస్తూ అతని మీద పడి గొంతు కొరికి చంపేస్తుంది మరొక మాస్క్ గన్ తో ఆమెను కొట్టడంతో ఆమె మూర్చపడిపోతుంది కట్ చేస్తే ఊలా కాళ్ళు చేతులు తాళ్లతో కట్టివేసి గాల్లో వేలాడుతుంటుంది తాళ్లు మరింత టైట్ అవుతుండటంతో కాళ్ళు చేతులు తెగిపోయి ఊలా చనిపోతుంది ఇక నలుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉంటారు బిగ్ బాస్ ఓట్స్ తో ముందుకు వస్తాడు ఈసారి స్టోన్ కి తక్కువ స్కోర్ వస్తుంది అతను రెజ్లర్స్ తో ఫైట్ చేసి గెలవాల్సి ఉంటుంది నలుగురు రెజలర్స్ లో ఆడియన్స్ ఒకరిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫైట్ లోకి దిగే ముందు హెడ్ స్టోన్ తన ఫ్యామిలీ తలుచుకుని కన్ఫెషన్ రూమ్ లో చాలా ఎమోషనల్ అవుతాడు ముఖ్యంగా తన పాపని తలుచుకొని చాలా ఫీల్ అవుతాడు ఫైట్ మొదలవుతుంది హెడ్స్టోన్ రెజ్లర్ తో బానే ఫైట్ చేస్తుంటాడు ఒక దశలో ఓడిపోతాడేమో అనుకుంటాం కానీ తిరిగి పుంజుకొని రెజ్లర్ ని సక్సెస్ఫుల్ గా చంపేస్తాడు నిజానికి ఇక్కడ బిగ్ బాస్ చెప్పినట్లు హెడ్ స్టోన్ గెలిచినట్లే కానీ బిగ్ బాస్ రూల్స్ ని బ్రేక్ చేసి మిగతా ముగ్గురు రెజ్లర్స్ ని అతని పైకి పంపిస్తాడు పాపం అందరూ కలిసి హెడ్ స్టోన్ ని చితకబాది చంపేస్తారు ఆ రోజు రాత్రి క్యాస్పర్ బిగ్ బాస్ తో మాట్లాడుతూ ఎందుకలా చేస్తున్నారు అని అడుగుతాడు ఇలా చేయడం నాకు చాలా ఫన్ ఇస్తుంది అని బిగ్ బాస్ ముందు చెప్పిన అసలైన రీజన్ చేస్తాడు అదేంటంటే అతనికి సోషల్ మీడియాలో చిల్లర పనులు చేస్తూ పెద్దగా కష్టపడకుండా ఈజీగా ఫేమస్ అయిపోయి డబ్బులు సంపాదించే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు ఆ రోజు రాత్రి లోని క్యాస్పర్లు ఇంటిమేట్ అవుతారు క్యాట్ ఏమో ఒంటరిగా బాత్రూమ్ లో ప్లెజర్ ఫీల్ అవుతూ ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలని చూస్తుంది కట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి క్యాట్ ఎలిమినేట్ అవుతుంది ఆమె బిగ్ బాస్ తో చెస్ ఆడి గెలవాలి క్యాట్ కి చెస్ బాగా వచ్చు అయినా కూడా ఒక దశలో ఓడిపోతుంది పనిష్మెంట్ వీల్ ని స్పిన్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్తాడు ఆమెకు ప్రాణాలతో బయటపడే ఆప్షన్ వస్తుంది అలా క్యాట్ పక్కకి వెళ్లిపోవడంతో నెక్స్ట్ తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళలో లోనీ ఉంటుంది ఆమెకి బదులుగా క్యాస్పర్ పనిష్మెంట్ ని తీసుకుంటా అని ట్రై చేస్తుంటే అందుకు బిగ్ బాస్ ఒప్పుకోడు చివరికి గన్ తో క్యాస్పర్ ని ఒకవైపు లోని ఒకవైపు ఉంచుతారు ఇద్దరు ఒకరికొకరు దూరం జరిగి ఒకరిపై ఒకరు గన్స్ ఎయిమ్ చేసుకుని షూట్ చేయాల్సి ఉంటుంది ఎవరు ఫస్ట్ ట్రిగ్గర్ నొక్కి వాళ్ళు చనిపోతారు అయితే క్యాస్పర్ అండ్ లోని అలా చేయలేకపోతారు ఎవరికి వారు ని తీసుకుని ఏం చేసుకుని షూట్ చేసుకుని చనిపోతారు కట్ చేస్తే పోలీసులు ఫన్ హౌస్ లొకేషన్ ని ట్రేస్ చేసి ఒక చోటుకు వస్తారు పాండా పెయింట్ తో ఉన్న ఒక కంపార్ట్మెంట్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో కంటెస్టెంట్స్ తలలు ఉంటాయి అంతేకాకుండా పాండా టాయ్ దగ్గర బాంబ్ ఉంటుంది పోలీసులు దూరంగా పారిపోతారు కంటెస్టెంట్స్ లో అందరూ చనిపోయి క్యాట్ ఒక్కతే మిగిలిపోయి ఉండడంతో బిగ్ బాస్ ఆమెనే విన్నర్ గా డిక్లేర్ చేస్తాడు గెలిచిన మనీని బ్యాగ్ లో తీసుకుని క్యాట్ బయటపడుతుంది పోలీసులు వెళ్లిన చోటులో ఉన్న బాంబు ఫేక్ బాంబ్ అని అది కేవలం ఫన్ హౌస్ ని పోలీసులు ట్రాక్ చేయకుండా అడ్డుకునే డివైజ్ అని న్యూస్ లో రిపోర్ట్ వస్తుంటుంది ఎఫ్బిఐ క్యాట్ తో మాట్లాడాక ఆమెను విడిచిపెడతారు కట్ చేస్తే క్యాట్ టీవీ చూస్తుంటుంది అందులో నీరో అలెగ్జాండర్ అనే సెల్ఫ్ మేడ్ రిచ్ పర్సన్ ఇంటర్వ్యూ వస్తుంటుంది అతను చాలా హార్డ్ వర్క్ చేసి ఆ స్థాయికి వచ్చినట్లు చెప్తూ ఈ రోజుల్లో యూత్ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఊరికనే కష్టపడకుండా పాపులర్ అవుతున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు అని అలెగ్జాండర్ ఫన్ హౌస్ లో చెప్పిందే ఇంటర్వ్యూలో చెప్తుండడం మనం చూస్తాం అయితే ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే అంత భయంకరమైన షో వెనకాల ఉన్న బిగ్ బాస్ ఇతనేనని కట్ చేస్తే తన ఇంట్లో ఉన్న నీరో అలెగ్జాండర్ దగ్గరికి క్యాట్ వస్తుంది ట్విస్ట్ ఏంటంటే క్యాట్ నీరో ఇద్దరు కలిసే బిగ్ బాస్ షో ని రన్ చేస్తున్నారన్న విషయం మనం తెలుసుకోవడం ఫన్ హౌస్ లో ఫన్ ఫీల్ అయ్యావా అని నీరో క్యాట్ ని అడుగుతాడు చాలా ఫన్ వచ్చింది కానీ నెక్స్ట్ టైం మాత్రం చెస్ గేమ్ లో నేను నిన్ను గెలవనియను అని క్యాట్ అంటుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్